నమస్తే, వెల్కమ్ టు మన్ తెలుగు టీవీ 6 న్యూస్ 24 హెడ్లైన్స్. క్రమశిక్షణ విలువలతో కూడిన విద్య అవసరం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సామాజిక న్యాయంలో సీఎం జగన్ దేశానికే ఆదర్శం, ఆర్ కృష్ణయ్య. భువనేశ్వరి, పురంధేశ్వరి ఇద్దరూ వెన్నుపోటు సిస్టర్స్, వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఆత్మవంచనకు పాల్పడుతున్న పురంధేశ్వరి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. వైజాగ్ లో రాజధాని వద్దని చంద్రబాబుకి ఎవరైనా చెప్పారా? వైసీపీ నేతల సవాల్. కృష్ణా ట్రిబ్యునల్ విచారణ 2 నెలల వాయిదా, ప్రభుత్వం ప్రకటన. చిన్న చిన్న లోపాలు సహజం, కాళేశ్వరంపై ప్రతిపక్షాలది రాద్ధాంతమే, మంత్రి కేటీఆర్ ఆగ్రహం. తెలంగాణలో హంక్ కోసం బీజేపీ ప్రయత్నం, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. కన్నడ నాట అరాచక సర్కార్, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప వెల్లడి. కాంగ్రెస్ బీజేపీని నమ్మితే ఆగమైపోతారు, సీఎం కేసీఆర్. ఇందిరను తిట్టే స్థాయి కేసీఆర్కు లేదు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫైర్. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలని బౌండరీలు దాటేశాయా? కేంద్ర మంత్రి అమిత్ షా. డీప్ ఫ్లెట్లపై కేంద్రం హెచ్చరిక, త్వరలో కఠిన నిబంధనలు, కేంద్ర మంత్రి ప్రకటన. నేపాల్లో మరో మారు భూకంపం, 4.5 తీవ్రత నమోదు. బ్యాంకింగ్ స్థిరత్వమే ఆర్బీఐ లక్ష్యం, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. కేసీఆర్కు కూడా చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సెటైర్. 5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు ఐటీ శాఖ అధికారులకు అప్పగింత. అరాచక పాలనపై తీర్పు ఇచ్చే సమయం ఆసన్నమైంది, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి. నిజం మాట్లాడే సొంత నేతలను బహిష్కరిస్తుంది కాంగ్రెస్, ప్రధాని నరేంద్ర మోడీ. జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్, 2 ఆర్మీ అధికారులతో పాటు 2 సైనికులు మృతి. ప్రశ్నించడం తెలంగాణ రక్తంలోనే ఉంది, ఎమ్మెల్సీ కవిత. సనాతన ధర్మం, సోషలిజం రెండు నడపగలిగేది జనసేన ఒక్కటే, పవన్ కళ్యాణ్ ప్రకటన. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం, సిఎల్పి నేత బట్టి విక్రమార్క ధీమా. నీట్ 2024 సిలబస్ తగ్గింపు, కెమిస్ట్రీ బయాలజీలో కొన్ని చాప్టర్లు తొలగింపు.